ఋషులు ఇచ్చినటువంటి పర్యావరణ పరిరక్షణ విజ్ఞానం అని కానీ పరిశోధన చేయడానికి ఎవరైనా సిద్ధమైతే నాలుగు వేదాలు మొదలుకొని ఉపనిషత్తులతో కలుపుకొని అష్టాదశ మహాపురాణములు ఉపా ఉపపురాణములు ఆ తర్వాత ఇచ్చినటువంటి ఆగమశాస్త్రాలు కావ్యాలు ఇవన్నీ కూడా ప్రపంచానికి పనికొచ్చే అద్భుతమైన సమాచారాన్ని ఇవ్వగలవు పర్యావరణం పట్ల భారతీయ ఋషులు చెప్పినంత జ్ఞానం ఎక్కడా లేదు ఇది తెలుసుకోవాలి పది మందికి పనికొచ్చే నీటిని కలుషితం చెయ్యరాదు అంటున్నాడు పరమాత్మ ఇక్కడ ఇది తెలుసుకోవాలి అలాంటిది అప్పుడు ఒక కాళీయ సర్పం నూటొక్క పడగలతో విషాన్ని వెదజెమ్మి పాడు చేసింది ఒక జలాశయాన్ని పది మందికి పనికొచ్చే నీటిని కానీ ఆ కాళీయ సర్పం కంటే భయంకరమైనటువంటి అధునాగత అధునాతన నాగరికత మహాసర్పం ప్రతి నీటి బిందువుని కలుషితం చేస్తుంది అవునా లేదా చెప్పండి ఇక్కడ ఒకప్పుడు పుణ్యనదుల్లో హాయిగా తిరిగి స్నానం చేసేవారు ఆ మధ్య తుంగభద్ర గలగల ప్రవహిస్తుంటే స్నానం చేయడానికి వెళ్తే తుంగభద్ర ఒడ్డునున్న ఒక కుటుంబీకుడు చెప్పాడు దిక్కండి బాబు చర్మం అంతా తర్వాత దద్దుర్లు వస్తాయి ప్రమాదం కలుగుతుంది ఎందువల్ల ఒకప్పుడు ఏ స్నానాలు చేసేవారు కదండి అంటే ఈ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఆ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్సెస్ అంటే పారిశ్రామిక నిల్వలు వ్యర్థ పదార్థాలని ఇందరు కలుపుతున్నారు అది ఇలా గంగ గోదావరి ఒక్కటేమిటి పాపాత్ములు పాలకులై మొత్తం జలాల్ని వాయువుల్ని కలుషితం చేస్తున్నారు తమంత తాము తయారైన ఇసుకల్ని దొంగ రవాణా చేస్తున్నారు రమ్యమైన వృక్షాలని నిర్దాక్షిణ్య నరికి పరాయి దేశాలకి ఎగుమతులు చేస్తున్నారు అందరికీ అన్నీ తెలుసు దొంగలు పట్టుబడరు ఇలాంటి దుస్థితిలో ఉంటూ మేము అవినీతిని ఎండగడతాం అంటూ ఒక్కొక్కరు బయటకు వస్తారు కానీ ఇలాంటి విషయాలు గప్చిప్పే ఎందుకంటే వాళ్ళ అవినీతి ఎవడెండగడతాడు చెప్పండి ఇక్కడ ఇన్ని రకాలకు ఒక దుర్భరమైన కాలంలో బ్రతుకుతున్న మనకి అందున ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ప్రకృతిని క్షోభ కలిగిస్తున్నటువంటి పాపాత్మలు ఉన్న దేశం పేరు భారతదేశమని ప్రసిద్ధి పొందిన దేశమైంది అవునా లేదా చెప్పండి ఇక్కడ అన్ని పాడు చేస్తున్నావు నీటిని పాడు చేస్తున్నాం భజనలు మాత్రం చేస్తాం అది వచ్చింది బాధ పుష్కరాలకు వెళ్ళి గోదావరిలో స్నానం చేస్తాం అక్కడ ఉమ్ముతాం అక్కడ మనం షాంపూ స్నానాలు చేస్తాం కానీ ఋషి అలా చేయమని చెప్పలేదే నదిలో సభ్యంగా స్నానం చేసినా సబ్బు రాసుకున్నా బ్రష్ చేసినా వాడు నరకాల్లో పడతాడు ఇది తెలుసుకోండి ఇక్కడ కానీ బస్సు దిగి రాత్రంతా పడుకుని దంతధావనం కూడా చేయకుండా అదే కాలి చెప్పులతో అదే ఫ్యాంటుతో గోదావరిలో దిగి పుణ్యస్నానం చేశారనుకునేవాడు వాడిని మించిన పాపాత్ముడు ఉండడు వాడికి పుణ్యస్నాన ఫలం దక్కదు సరికదా రౌరవాద నరకాల్లో పడతాడు అంటే సందేహం లేదండి ఇవి చెప్పేవారు ఎవరు అసలు భారతదేశ పుణ్య నదుల్లో స్నానాలు నిషేధించాలని కోరుకుంటున్నాం ఇక్కడ అక్కర్లే మనం వెళ్ళి పాడు చేయక్కర్లేదు ముందు అది జరగాలి పాశ్చాత్య దేశాలు నదులు ఎందుకు బాగుంటాయంటే ఎవరు స్నానం చేయరు కనుక అంటే పాప ఇళ్లల్లో చేస్తారు అసలు చేయడం అనట్లేదు ఎందుకండి పుణ్యం మీద ఆబతో పాడు చేయడం ఒక దేవతా విగ్రహాన్ని పెట్టి దండం పెట్టగానే ఇంకా ఆబతో వెళ్ళి అరిటిపడి ముద్దలు పెడతారు నోటికి కుంకుమ మెత్తేస్తారు ఆ విగ్రహం కళంత పోతుంది ఆ శిల్పి చూసి బాహురుమని ఏడుస్తాడు అందులో కళాన్యాసాలతో పరిష్టి చేసినటువంటి జ్ఞాని చూస్తే భోరుముని మెత్తి మొత్తుకుంటాడు ఇంత ప్రజలు ఎక్కడ ఉండారండి భారతదేశంలో తప్ప అది బాధాకరమైన అంశం ఇక్కడ ఎంత చెప్పినా స్పందించడం కూడా పోయింది ఇప్పుడు ఎందుకంటే మన బరుమానం చేసిన ఒకవైపు పర్యావరణ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇక్కడ కట్టకూడదు పారిశ్రామిక విషయములు అని చెప్పినా వాళ్ళ మాటని త్రోసిపుచ్చి లంచాలతో నాయకుల్ని తన వాళ్ళని చేసుకుని వాళ్ళ చేసి సంతకం పెట్టించుకుని గంగాది నదుల్లో కూడా విష పదార్థాలని పంపిస్తున్నటువంటి బడా బడా ఉన్నటువంటి భాగ్యహీన దేశంలో ఉన్న మనం తెలుసుకుంటున్నాడు కాదు ఇలాంటి వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మ ఆనాడు చెప్పిన పాఠం ఏంటంటే తస్యా విశుద్ధి అనిపించండి